రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. మూడు పిటిషన్లు ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్ళు కేసులాగే ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లని హైకోర్టు డిస్మిస్ చేసింది. వాళ్ళ మొత్తం మూడు కోర్టుల్లో ఆరు పిటిషన్లపై తీర్పు రావాల్సింది. దీంట్లో మూడు కేసులకు సంబంధించి తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు మూడింటిని కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు నుంచి మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. క్రాంతి, ఇది టీడీపీ అస్సలు ఊహించి ఉండదు, ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి దీని మీద? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే అంగళ్ళు కేసులో అయినా కూడా చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందని చెప్పి టీడీపీ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక లాయర్లు కూడా అదే చెప్పారు. ఎందుకంటే అంగళ్ళు కేసులో దాదాపు 80 మందికి పైగా బెయిల్ వచ్చేసింది. సో ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి కూడా బెయిల్ వస్తుంది, కనీసం కండిషనల్ బెయిల్ అన్న వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆఖరికి అంగళ్ళు కేసును కూడా డిస్మిస్ చేసింది హైకోర్టు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి రెగ్యులర్ బెయిల్తో పాటు ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ముందస్తు బెయిల్, మొత్తం మూడు కేసులు కూడా డిస్మిస్ చేస్తున్నట్టు న్యాయమూర్తి జడ్జ్మెంట్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక మొత్తం ఈ కేసుల మీద ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కానీ డీమ్డ్ కస్టడీ మీద చాలా సేపు వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడిని డీమ్డ్ కస్టడీ పరిధిలోకి తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదించారు మొదటి నుంచి కూడా. కానీ కాదు అని చెప్పి ఏజీ శ్రీరామ్ మొదటి నుంచి కూడా ఇది డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రాదు, ఎందుకంటే ఈ రెండు కేసులు కూడా రెండు రకమైనటువంటి మోసాలు, రెండు కేసులకు సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ వేరు, రెండు కేసులో ఉన్నటువంటి వ్యక్తులు వేరు కాబట్టి. సో ఇప్పుడు ఉన్నటువంటి కస్టడీ ఏదైతే ఉందో అది డీమ్డ్ కస్టడీ పరిధిలోకి రాదు అని చెప్పి ఏజీ శ్రీరామ్ కూడా వాదించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు మాత్రం మొదటి నుంచి కూడా ఇది డీమ్డ్ కస్టడీ పరిధిలోకే వస్తుంది, ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని డీమ్డ్ కస్టడీ పరిధిలోకి తీసుకోవాలి, ఆల్రెడీ స్కిల్ స్కామ్ లో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా ఇది డీమ్డ్ కస్టడీ పరిధిలోకి వస్తుందని చెప్పి కూడా వాదించడం జరిగింది. కానీ ఈ కోర్టు దీన్ని డీమ్డ్ కస్టడీ కాదు అని చెప్పి కూడా మొత్తం మూడు కేసుల్ని కూడా కొట్టేసింది. ఫైబర్ నెట్ స్కామ్ లో మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు 825 గా ఉన్నారు. ఇది టెరాసాఫ్ట్ కి సంబంధించి మొత్తం టెండర్స్ బ్లాక్ లిస్ట్ లో ఉన్న దాన్ని తీసేసి బ్లాక్ లిస్ట్ లో ఉన్న 2 నెలల వ్యవధిలోనే ఫ్రోజరీ సంతకాలతో కనీసం ఎటువంటి టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మొత్తం అన్ని కూడా రూల్స్ కి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే మొత్తం అంతా కూడా చేశారని చెప్పి కూడా ఏజీ వాదించడం జరిగింది. మరో పక్కన చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అసలు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి, కేవలం రాజకీయ పక్ష పూరితంగానే కేసు పెట్టారు అని చెప్పి కూడా వాదించడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇవాళ రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పుకు సంబంధించి ఈ పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు అయితే జారీ చేశారు. దాంతోపాటు మనం చూసుకుంటే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కు సంబంధించి కూడా డిస్మిస్ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ వేశారు. అసలు రెగ్యులర్ బెయిల్, మామూలు బెయిల్ అనే దానికి సంబంధించి కూడా చాలా రోజుల పాటు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దీంట్లోనే ప్రధానంగా డీమ్డ్ కస్టడీ అనే దానికి సంబంధించి డిస్కషన్ అయ్యింది. సో అలైన్మెంట్ మార్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రథమ ముద్దాయిగా ఉన్నారు. దాంతోపాటు ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే లింగమనేనికి సంబంధించి కానీ హెరిటేజ్ కి సంబంధించి కానీ లావాదేవీలు ఏదైతే 27కి సంబంధించి నారా భువనేశ్వరి అకౌంట్ కి ట్రాన్సాక్షన్ అయినటువంటి అమౌంట్ కి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కేవలం కక్షపూరితంగానే ఈ కేసు పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి కూడా మనం చూసుకుంటే కనుక ఏజీ సంబంధించి కూడా ఇది కక్షపూరితం కాదు, కేవలం దీంట్లో మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి, అలైన్మెంట్ మార్పులు అన్ని కూడా నారాయణ విద్యా సంస్థలకి బెనిఫిట్ చేకూర్చేలాగా తీసుకువచ్చారు. దాంతోపాటు కుటుంబానికి రాజకీయ పరంగా కూడా బెనిఫిట్ చేసేలాగానే మార్పులు చేశారు. ప్రధానంగా ఈ స్కామ్ మొత్తాన్ని కూడా ముందు నుంచి నడిపించింది చంద్రబాబు నాయుడే. మార్పులకు సంబంధించి కానీ రేట్లు పెరిగేలా కానీ కొన్నటువంటి భూములకు సంబంధించి కానీ నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కానీ మొత్తం అంతా కూడా ఫిట్ ప్రోకో జరిగింది అనే దానికి సంబంధించి కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. సో ఈ కేసుకు సంబంధించి కూడా మనం చూసుకుంటే మొదటి నుంచి కూడా నారా భువనేశ్వరి సంబంధించి అకౌంట్లో ట్రాన్సాక్షన్ ఏదైతే లింగంనేని హౌస్ ఏదైతే కరకట్ట పైన ఉందో దాంట్లో రెంట్కి ఉండడం పైన అండ్ అలాగే 27 క్రోస్ సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా రెంట్ పేమెంట్ చేశారు. ఇది ఏ విధమైనటువంటి క్విట్ ప్రోకో ట్రాన్సాక్షన్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదిస్తే కాదు, ఇది ఖచ్చితంగా దాచిపెట్టి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తామన్నారు. ముందు చేయలేదు, వెనక చేయలేదు, ఎందుకని దీనికి సంబంధించి కూడా ఓవరాల్గా మొత్తం అంతా కూడా క్విట్ ప్రోకో జరిగింది, బెనిఫిట్ చేకూర్చేలాగానే లింగంనేనికి సంబంధించినటువంటి భూములన్నిటికీ బెనిఫిట్ చేకూర్చేలాగానే అలైన్మెంట్ మార్పులతో పాటు మిగతా అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి, క్విట్ ప్రోకో జరిగింది అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా
ఇందులో ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. సో దీనికి సంబంధించి అంటే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి కూడా రెండు కేసులపైన పిటి వారెంట్ కూడా ఉంది ఏసీబీ కోర్టులో. మరి ఇలాంటి టైం లో ఆ హైకోర్టు లైన్ కూడా ఊరట వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు టీడీపీ. కానీ ఈ కేసు కి సంబంధించి కూడా మొత్తం కేసును డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి అయితే తీర్పునిచ్చారు. దీంతో పాటు అంగళ్ళ కేసులో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపించింది. అంగళ్ళ కేసులో దాదాపు 70 మంది గత కొద్ది రోజులకు ముందే బెయిల్ తీసుకున్నారు. రీసెంట్ గా 4 రోజుల ముందు చూసుకుంటే గనక కీలకమైనటువంటి ముఖ్య నేతలకు కూడా బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ కేసులో ఊరట వస్తుంది అని చెప్పి టీడీపీతో పాటు లాయర్లందరూ కూడా భావించారు. కానీ ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఊరట లభించలేదు. మొత్తం 3 కేసులను కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులను జారీ చేసింది. ప్రధానంగా ఈ 3 కేసులకు సంబంధించి 10:30కి అయితే స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ సెకండ్స్ లోనే అసలు సమాలోచనలు చేయబోతోంది, ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ రాలేదు కాబట్టి కోర్టు డిస్మిస్ చేసింది కాబట్టి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎస్ ఖచ్చితంగా మనం టీడీపీ లీగల్ టీంని ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏ కేసునైనా కూడా పర్టికులర్గా కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు సుప్రీంకోర్టు వరకు చాలా జాగ్రత్తగా మూసి వేస్తూ వస్తున్నాం. సో ఈ కేసుకు సంబంధించి కూడా లంచ్ మోషన్ మూవ్ చేసేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక క్వాష్ పిటిషన్ నడుస్తోంది. ఇక్కడ హైకోర్టుకు సంబంధించి కూడా అదే విధానమైనటువంటి విధానం. మనం దీనికి సంబంధించి ఓవరాల్గా మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు సార్. చెప్పండి, శ్రీవాణి జరిగినటువంటి కేసు మొత్తం కూడా 3 డిస్మిస్ చేసింది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? 3 డిస్మిస్ చేశారండి. నెక్స్ట్ వాళ్ళ లాయర్లు దీని మీద ఏమైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇటు చూస్తే ఇటు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు ఫైబర్ నెట్లో కానీ ఐఆర్ఆర్లో కానీ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. వారు ఫైబర్ నెట్లో వచ్చేటప్పటికీ వారు ముందస్తు బెయిల్ వేశారు. ఐఆర్ఆర్లో వచ్చేటప్పుడు డీమ్డ్ కస్టడీ కింద భావించి బెయిల్ వేయమని అడిగారు. అక్కడే రెండిట్లో వాళ్ళు లాయర్లు సైద్ధాంతిక తప్పు చేసినట్టు అయింది. అందుకని ఆ 2 కేసుల్లో కూడా ఒకదాన్ని సపోర్ట్ చేసి ఇంకో దాన్ని వ్యతిరేకించినట్టు అవుతుంది. అందులో బలమైన సాక్ష్యాలు ఉండటము, 27 లక్షలు క్విడ్ ప్రోక జరగటం, భువనేశ్వరి గారి అకౌంట్లో నుంచి లింగంనేనికి జరగటము, వీళ్ళు 4 నుంచి 8 లక్షలకు భూములు కొనుక్కొని 10 నుంచి 12 కోట్లకు అమ్ముకున్నారు చేశారనే వాదనలతో కోర్టు ఏకీభవించి ఇన్నర్ రింగ్ రోడ్లో ఇవ్వలేదు. అంతేకాకుండా 350 ఎకరాలు లింగమేని వాళ్ళు కొనుక్కొని ఇన్నర్ రింగ్ రోడ్డు వాటి చుట్టూ హెరిటేజ్ 14 ఎకరాల్లో నుంచి దళితుల భూముల మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు సెక్షన్ 225 మాస్టర్ ప్లాన్ ప్రకారం నామినేషన్లకి వెళ్లకుండా టెండర్కి వెళ్లకుండా నామినేషన్ పద్ధతిలో చేశారన్న వాదంతో ఏకీభవించి ఇన్నర్ రింగ్ రోడ్లోకి బెయిల్ కొట్టేయడం జరిగింది. ఫైబర్ గ్రిడ్లో కూడా 400 నుంచి 700 కిలోమీటర్లు అసలు ఎక్కడ ఏమి వేయకుండానే బిల్స్ పాస్ చేసుకున్న సందర్భం ఉంది. దాన్ని కూడా కోర్టు వారు గమనించారు, చేశారు. అందుకనే ఆ కేసులో కూడా ఇవ్వలేదు. ఇంకో అంగళ్ళు కేసులో ఏమైనా ఊరట వస్తుందేమో అనుకున్నారు. కానీ ముందు రోజు అతను ఒక ప్లాన్ చెప్పి పోలీసులకి 2 రోజు ఇంకో ప్లాన్లోకి వెళ్ళటం చేయటము, తరమనరా కొట్టనరా అంటాము, పోలీసులు కళ్ళు పోవటం కారణం అవటం, నాయకుడిగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు కార్యకర్తను కంట్రోల్ చేయాల్సింది, కార్యకర్తలు ఉసిగొలపడం, ఇవన్నీ గమనించి పోలీసులు సమర్థవంతమైన వాదనలతోటి ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడుకి చుక్కెదురైంది. ఎందుకంటే అంగళ్ళు కేసులో దాదాపు 80 మందికి పైగా బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడుకి ఊరట రాకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే వీళ్ళందరూ కొంతమంది ఆ ప్రదేశంలో లేకుండా వేరే ప్రదేశాల్లో ఉన్నారు. కానీ ఇతను అదే ప్రదేశంలో ఉండి కొట్టండి తరమండి అని పేర్కొంటాం. కానీ అసలు ఇతను ఒక దారికి నేను వెళ్తానని చెప్పిన అతను దారి మార్చి ఇంకో దారిలోకి రావడానికి గల కారణం కానీ చెప్పాల్సిన బాధ్యత ముద్దాయిగా ఒక అనుభవ పర్మిషన్ తీసుకున్న వ్యక్తికి ఇతని మీద ఉంటాయి. అంతేకాకుండా ఇవన్నీ అతను తప్పులు చేశారు కాబట్టి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుంటాయని కోర్టు వారు నమ్ముంటారు. సరే, 3 కేసులు అయితే డిస్మిస్ చేసింది హైకోర్టు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ టీడీపీకి ఉన్నటువంటి టీడీపీ లీగల్ సెల్కి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అసలు? 3 హైకోర్టు డిస్మిస్ చేసింది కాబట్టి ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే, వారికి వేరే ఆప్షన్ లేదు. లేకపోతే 3 కేసుల్లో మేము తప్పు చేశామని చంద్రబాబు నాయుడు ఒప్పుకొని ఫైబర్ నెట్లో ఐఆర్ఆర్లో కింద కోర్టులో కస్టడీ పిటిషన్ సరెండర్ పిటిషన్ 40(2) వేసుకొని కింద కోర్టులో సరెండర్ అయిపోయి కింద కోర్టులో రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే అప్పుడు అతనికి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే కింద కోర్టులో కనుక పీటీ వారెంట్లు కనుక కింద కోర్టు వారు విచారణ జరిపి పీటీ వారెంట్లు యాక్సెప్ట్ చేస్తే కింద రెగ్యులర్ కోర్టులో బెయిల్ వేసుకోవచ్చు. అట్లా
అట్లా అతనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి దీన్ని ఛాలెంజ్ చేసి సుప్రీం కోర్టుకి వెళ్తాం, లేకపోతే కింద కోర్టులో సరెండర్ అయిపోయి లేకపోతే పీటీ వారెంట్ల మీద విచారణ జరిగి పోలీసులు కస్టడీ కోర్టు వారు జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే అప్పుడు రెగ్యులర్ బెయిల్కి వెళ్ళొచ్చు. ఈ రెండింటిలో ఏదన్నా ఈ రెండు ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సరే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కానీ రెండు కేసులు కొట్టేయడానికి డీమ్డ్ కస్టడీ అనే దాని మీద ఏమైనా జరిగిందా లేకపోతే వేరే ఏమైనా? ఒక దాంట్లో డీమ్డ్ కస్టడీ అని ఇన్నర్ రింగ్ రోడ్లో వాళ్ళు ప్రస్తావించారు, ఫైబర్ నెట్లో వచ్చి ముందస్తు బెయిల్కి వెళ్ళారు వాళ్ళు. అక్కడే సైద్ధాంతికంగా రెండు తప్పులు చేశారు. ఒకే వ్యక్తి, ఒకే సమస్థితిలో ఉన్న వ్యక్తి రెండు కేసుల్లో అతను పీటీ వారెంట్లు కింద కోర్టులో పెండింగ్లో ఉన్న సమయంలో, రెండు కోర్టులో అతను సరెండర్ అవ్వని సమయంలో ఒక కోర్టు ఒక దాంట్లో బెయిల్, ఇంకో దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ వేశారు వాళ్ళు. వాళ్ళ వాదనలు వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు, వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకే ఆ రెండు కేసుల్లో ఏ కేసులో కూడా ఊరట వచ్చే అవకాశం లేకుండా పోయింది. హైకోర్టులో కూడా లంచ్ మోషన్ మూవ్ చేసేటటువంటి అవకాశం కూడా ఏమీ లేదా వాళ్ళకి? ఏదో రెండు లంచ్ మోషన్లు అయితే ఈరోజు హైకోర్టులో మూవ్ అయినాయి. మరి అది కిల్లా రాజేష్ ఏంటో మనకి ఇంకాసేపట్లో తెలుస్తుంది, లేకపోతే లోకేష్కి సంబంధించినవా ఏంటనేది కొంతసేపట్లో తెలుస్తుంది. సార్, ఇక్కడ మనకి అయితే దీనికి సంబంధించి బెయిల్ కొట్టేశారు, మరి పీటీ వారెంట్ నడుస్తూ ఉంది ఒక పక్క, మరి దానికి సంబంధించి ఎలాంటి అవకాశాలు? 11:30కి లోయర్ కోర్టులో పోలీస్ కస్టడీ పిటిషన్ మీద బెయిల్ పిటిషన్ మీద తీర్పులు వస్తాయి. అది అయిన తర్వాత పీటీ వారెంట్ల మీద విచారించమని అడిగే అవకాశం ఉంది. వాటి మీద కూడా సమగ్రంగా విచారణ జరిగి పీటీ వారెంట్లో అతను కనుక రిమాండ్ విధిస్తే అప్పుడు అతను కింద కోర్టులో రెగ్యులర్ బెయిల్ వేసుకోవడానికి అర్హుడు అవుతాడు. సో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక హైకోర్టులో అయితే మూడు కేసులకు సంబంధించి మొత్తం కూడా డిస్మిస్ చేశారు. సో ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ రెగ్యులర్ బెయిల్కి సంబంధించి అండ్ అలాగే ఫైబర్ గ్రిడ్ బెయిల్కి సంబంధించి ఇక్కడ డిస్మిస్ చేశారు. మరోపక్క ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి పీటీ వారెంటే ఆ ఏసీబీ అధికారులు వేసింది ఉంది. సో ఒకవేళ ఈ పీటీ వారెంట్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ నడిచి దాంట్లో కనుక ఏమైనా జరిగితే ఒకవేళ చంద్రబాబు నాయుడుకి సంబంధించి లోయర్ కోర్టులో మళ్ళీ బెయిల్ వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. లేదు అంటే ఒకవేళ సరెండర్ అయిపోయినట్టు దీనికి సంబంధించినటువంటి ఒకటి ఏసీబీ కోర్టులో వేసి దాని మీద మళ్ళీ బెయిల్ వేసుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నా. సో ఏసీబీ కోర్టుకి సంబంధించి పీటీ వారెంట్ ఇది నడుస్తోంది. మరోపక్క హైకోర్టులో అయితే ఇవాళ ఈ రెండు కేసులు కీలకం. అంగళ్ళు కేసులో కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో దాదాపు ప్రధానంగా 80 మందికి పైగా బెయిల్ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, లాయర్లు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా అనేక మంది బెయిల్ తీసుకున్నారు, ఆర్గ్యుమెంట్స్ కూడా ఇద్దరు ఎదురు బదులు చాలా తీవ్రంగానే వాదించారు, అయినా కూడా ఎవరికి కూడా అనుకూలంగా రాలేదు. సో మూడు కేసులకు సంబంధించింది ఇక్కడ డిస్మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ వీటిని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీం కోర్టుకే వెళ్ళాలి తప్ప మళ్ళీ ఇక్కడ వేసేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ లంచ్ మోషన్ అయినా మూవ్ చేస్తారు ఏంటి అనేది టీడీపీ లీగల్ సెల్ మరి ఎలా ఏ రకంగా వస్తుంది అనేది మనం చూడాల్సింది. మరోపక్క పీటీ వారెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి సో పీటీ వారెంట్ల ద్వారా మళ్ళీ బెయిల్ వేసుకునేటటువంటి అవకాశం కింద కోర్టులో ఉంటుంది, కానీ హైకోర్టులో అయితే లేదు. సుప్రీం కోర్టుకి అయితే వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పి కూడా మనకి ఈ లాయర్లు అయితే చెప్తా ఉన్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. సో అది చంద్రబాబుకి సంబంధించి హైకోర్టు మొత్తం మూడు పిటిషన్లను కూడా డిస్మిస్ చేసింది. చంద్రబాబు ప్రధానంగా మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నారు, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇంకొకటి అంగళ్ళు కేసు, మూడవది ఫైబర్ నెట్ స్కామ్. ఈ మొత్తం మూడిట్లో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, కానీ మూడు పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. అది ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి డీమ్డ్ కస్టడీగా భావించాలి అని చెప్పి చంద్రబాబు తరపు లాయర్లు వాదించినట్టుగా తెలుస్తోంది. ఇంకొక వైపు ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండూ కూడా సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరొక వైపు అంగళ్ళు కేసులోనైనా చంద్రబాబుకి రిలీఫ్ లభిస్తుంది అని చెప్పి భావించారు, కానీ ఆ కేసులో కూడా చంద్రబాబుకి చుక్కెదురైంది. మొత్తం మూడు పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇంకా ఇవాళ ఏసీబీ కోర్టులో మొత్తం రెండు పిటిషన్లు విచారణకి రాబోతున్నాయి. చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్, సిఐడీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్, ఈ రెండు కూడా ఇవాళ మధ్యాహ్నం విచారణకు వస్తాయని, మధ్యాహ్నం దీనిపై ఏసీబీ కోర్టు తీర్పిస్తుందని తెలుస్తోంది.